భారతదేశం మరియు భారతదేశపు పౌరులందరూ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు దేశభక్తితో మరియు ఉత్సాహం కలిగి ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడికి 200 సంవత్సరాల పాటు కొనసాగిన బ్రిటిష్ వారి పరిపాలన నుండి విముక్తి పొంది ఒక కొత్త ఎరాని ప్రారంభించింది అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన భారతదేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ది వీడియో. మన జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారి ఆగస్ట్ 7, 1906న కార్తీ భగన్ స్క్వేర్లో ఎగరేశారు. ఆ నేషనల్ ఫ్లాగ్కి గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ కలర్లో 3 స్ట్రిప్లు ఉంటాయి. పైన ఉన్న గ్రీన్ స్ట్రిప్లో 8 వైట్ లోటస్లు ముద్రించబడ్డాయి. ఎల్లో స్ట్రిప్ మీద వందే మాత్రం అని హిందీలో లిఖించబడింది. మరియు రెడ్ స్ట్రిప్ మీద కుడివైపు వైట్ కలర్లో సూర్యుడు మరియు ఎడమవైపు ఒక క్రీసెంట్ అండ్ స్టార్ తెల్లపు రంగులో ఉంటాయి. తరువాత కొన్ని సంవత్సరాలకి పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మన దేశానికి మొట్టమొదటి ప్రధాని అయిన శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన జెండాని రెడ్ ఫోర్ట్లో 17 సార్లు ఎగరేశారు. మన ఇండియా ఫ్లాగ్ని తయారు చేయడం మరియు సప్లై చేయడం ఒకే ప్లేస్ నుంచి జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ అనే గ్రామంలో ఉన్న కర్ణాటక గ్రామోదయ సంయుక్త సంఘానికి మాత్రమే మన జాతీయ పతాకాన్ని తయారు చేసే అర్హత ఉంటుంది. మన దేశం చాలా గొప్ప స్థలాలకు మరియు ఎన్నో గొప్ప ఆవిష్కరణలకు పుట్టినిల్లు. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అయిన చతురంగ ఇండియాలోనే మొదలైంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే యోగా కూడా మన దేశంలోనే పుట్టింది. ప్రపంచంలోనే కొన్ని గొప్ప ఆవిష్కరణలకు కారకులైన శాస్త్రవేత్తలు మన దేశం వారే. అన్ని రోగాలను తగ్గించడానికి ఉపయోగపడే ఆయుర్వేదం కూడా మన దేశంలోనే మొదలైంది. ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అనే పిడవబడే చరక 2500 సంవత్సరాల కిందట ఆయుర్వేదాన్ని మొదలుపెట్టారు. ఇలా మన దేశం ఎన్నో సంస్కృతి మరియు సాంప్రదాయాలలో కూడా చాలా ముందంజలో ఉంది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తూ ఈ వీడియో చూస్తున్న వారందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.